good morning Kerala Alappi and here రాత్రి వచ్చిరాగానే ఫుల్ స్లీప్ వేసేసా సో అందుకే అసలు రూమ్లోది ఏం చూపిలా సో లెట్స్ గో మాది బీచ్ పక్కనే పెట్టాను రూమ్ ఎట్లా కొట్లా రాత్రి ఇది అట్లా పడేసా ఉన్నాయి లగేజ్ అంతా అక్కడ ఫారినర్స్ ఇక్కడ ఫారినర్స్ తమ్ముడు అడుగుండి అక్కడ ఉన్నాడు తమ్ముడు అతనికి రాత్రికి ఎట్లా కొట్లా పెట్టా అనమాట ఇది నాన్ ఏసీయే 1800 తీసుకున్నాడు చలికి ఉనికి చచ్చాం రాత్రి ఏసీ తీసుకుని ఉంటే డబ్బులు బొక్క బాగుంది కదా హోటల్ సో రాత్రి మాత్రం అబ్బా ఏమన్నా నిద్రపోయామా ఇక్కడ కూర్చుని చూస్తూ ఉంటే ఇంకా అలా చూస్తానే ఉండాలనిపించింది ఇది ఫారినర్స్ని కారులో తీసుకొచ్చి ఇక్కడ బీచ్లో దింపుతున్నారు చూడండి అది ఇరుక్కుపోయింది వేర రాత్రి కూడా అంతే 2 నిమిషాలు అలా కూర్చున్నా చూస్తానే ఉన్నా బీచ్ అంటే నాకు బాగా ఇష్టం అలా చూస్తూ ఉంటా ఎప్పటికప్పుడు న్యూ వాళ్ళు అలా క్రియేట్ అవుతూ ఉంటాయి మంచి సౌండ్ చేస్తే మళ్ళీ మాయమైపోతాయి ఓకే కొంచెం రెడీ అయ్యి బీచ్కి వెళ్ళి ఉందామా లేకపోతే తిరువనంతపురం జంప్ అయిపోదామా ఆలోచించి డిసైడ్ చేస్తా ఇది మా హోటల్ నేమ్ ఇప్పుడు కాంప్లిమెంటరీ టిఫిన్ ఇచ్చాడు ఇది చూస్తే నోరు వరుతుంది కానీ టేస్ట్ బాబు ఇది ఇడ్లీనా ఉప్మానా అర్థం కావట్లా దానికి రాత్రికి ఒక ఫిష్ చెప్పాము బర్రమ్మ వరస్ట్లో వరస్ట్ విత్ కొబ్బరి నూని బాబా నరకం రాత్రి నుంచి ఏందినలా ఇప్పుడు ఏదైనా ట్రై చేయాలి అట్టగొట్ల ఓకే చెక్అవుట్ టైం వీఆర్ లీవింగ్ అలపి పొద్దున్నే లేచాము ఓహో మసాజ్లా పొద్దున్న లేచాము కాసేపు కేరళ మొత్తం మార్నింగ్ అంతా తిరిగేసాము అలపి అంతరం కొంచెం షూట్ చేశాను మళ్ళీ వచ్చి పడుకొని మళ్ళీ 9 లేసాం ఇప్పుడు 10 హాయ్ గుడ్ మార్నింగ్ చెకింగ్ అది తిరువనంతపురం ఓకే బీచ్ మా రిసార్ట్లో నిండే రాత్రి తమ్ముడిని ఈ సందులోంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టా తమ్ముడు కేరళ కుట్టి విడిపోయారు మతి కష్టం మీద ఎందాడు ఇరుక్కున్న టవేరాని ఎట్లా పట్ల బీచ్ జనం అంతా కలిపి చూసి లాగారు పొద్దున్నే 5కి అలా వచ్చి కూర్చున్నా ఇక్కడ నేను నిద్ర పట్టి చావాలా ఆ ఫుడ్ ఏమో ఇంకా మనం ఏం అనకూడదు వీళ్ళ స్టైల్ అంతే నాకైతే నచ్చలే అసలు రాత్రి నుంచి ఏం తినలా ఇప్పుడు ఇందాక చక్కెరకేళి ఒకటి ఇచ్చాడు దాంట్లో పాటు ఛాయ్ ఒకటి ఇచ్చాడు ఛాయ్ తాగేసి ఆ చక్కెరకేళి తినేసా చాలా ఎనర్జీ తిరువనంతపురం వరకు అది చాలు తిరువనంతపురం అంటే ఇంకా అది పక్కా ట్రెడిషనల్ అనుకుంటా ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా టేస్ట్ మరీ ట్రెడిషనల్గా ఉంటుందేమో ఇంకా వాస్తుందేమో నాకు తెలిసి బాగుంది కదా బీచ్ బాబా ఇక్కడ కూర్చొని సాయంత్రం దాకా కూర్చోరా అన్నా సరే నేను కూర్చుని పోతా అంత ఇష్టం నాకు దిగను మళ్ళీ చూడడం వరకే అలా చూస్తూ ఉంటే చాలు మంచి టైం పాస్ ఇవన్నీ కనపడేవన్నీ రిసార్ట్సే బట్ ఇవన్నీ బీచ్ రిసార్ట్స్ అన్నీ కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు మళ్ళీ 4000 5000 చెప్తున్నారు మా వాడైతే 1800 బికాజ్ ఇందాడ గుడ్ మార్నింగ్ చెప్పా కదా రిసెప్షనిస్ట్ వాడిదే హోటల్ అక్కడ ఆల్రెడీ మా ఏజ్లో ఉన్నప్పుడు 24 23 ఆ ఏజ్లో ఉన్నప్పుడు వాడు ఆల్రెడీ లడక్ వాడి ఏజ్లో ఉన్నప్పుడు వెళ్ళి వచ్చేసాడంట సో ఆ పెయిన్ ఏంటో నాకు తెలుసు అని చెప్పి మాకు ఎందుకో మరి 1800కి రూమ్ తీసుకున్నాడు జస్ట్ ఇది అంతా 200 మీటర్స్ వేసుకోవచ్చు అంతే బీచ్కి మా రాత్రి అయితే ఏమన్నా అలలా అసలు డంగ్ డంగ్ అని ఇంత ఎత్తు పడతా ఉంది ఇక్కడ దాకా వచ్చి ఉంటుంది నాకు తెలిసి 7 ఇయర్ అయింది వచ్చి మళ్ళీ ఇప్పుడు వచ్చా మళ్ళీ ఎప్పుడు వస్తానో Mm-hmm.
ఎట్లా ఎట్లా టచ్ చేద్దాం. ఓయ్ ఒరే 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 అమ్మ చాలయ్యా, రోజు తడిచి తడిచి చేస్తాను, అప్పుడు మీరు కూడా తడపమాకండి. ఓయో ఓయో అక్కడ ఆగు. నిజంగా ఇచ్చి బూట్స్ అని తను ఎందుకు పేరు పెట్టుకుందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. బా బా ఈ జర్నీలో ఈ ట్రావెలింగ్లో మా బాబో ఏమైనా తడుస్తామా అసలు. ఆ తడిచి తడిచి మన బట్టలైనా ఆరుతాయేమో కానీ ఈ బూట్లు మాత్రం ఆరవు. బట్ ఈ లెదర్ షూస్ కాకుండా ఆ ప్లాస్టిక్ వేసుకుని తిరిగితేనేమో ఇక ఏందో ఫీల్ రాదు. ఇది మర్చిపోయాను, దీని పేరు చెప్పడం మర్చిపోయాను. ఇది లక్కదీవ్ సీ అంట, నాట్ లక్షద్వీప్ ఐలాండ్స్, లక్కదీవ్ సీ అంట ఇది. అండ్ ఇది కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇంటర్నేషనల్ వాటర్సే అంట. అంటే కొంచెం ముందుకెళ్తే మనకి శ్రీలంక బార్డర్ కదా. గోవా అంటే ఇంకా ఫ్రెండ్స్తో వెళ్ళి అదంతా పబ్బులు అదంతా వేరు, కానీ ప్రశాంతంగా ఉండాలంటే కనుక కేరళ అలపీనే. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. లైక్ మీకు ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఎంత గందరగోళం ఉండదు, అంత హడావిడి ఉండదు, ప్రశాంతంగా ఉండాలంటే ఇదే. అండ్ ఇక్కడ కూడా దోలు తీర్చడానికి అది కూడా అక్కడ ఉన్నారు. అదే మా మిక్చర్ చేసేవాళ్ళు, మామిడికాయలు చేసేవాళ్ళు వాళ్ళంతా అక్కడ ఉన్నారు. మామూలుగా వస్తే ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చులే. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 300 మీటర్స్లో ఉన్నారు వాళ్ళంతా. అక్కడ ఉన్నారు మ్యాక్సిమం జనం అంతా. ఐ థింక్ ఫారినర్స్ వాళ్ళందరూ అక్కడే ఉంటారు. సో ఇంకా టైం అయిపోయింది అబ్బా, మేము ఇక్కడ నుంచి ఖాళీ చేసేయాలి. ఇప్పటికే ఎక్కువ టైం అయిపోయింది ఇక్కడ. అండ్ వెళ్ళాలి కదా నాకు ఇంకా. ఇది అలపి వీటి కన్నా ఎగ్జైటెడ్గా కన్యాకుమారి ఉంది. జస్ట్ ఇంకా 200 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నామా అంటే నాకు అసలు ఆశ్చర్యంగా ఉంది. తిరువనంతపురం అనంత పద్మస్వామి గుడి ఎంత టైం పడుతుందో తెలియదు. అంటే నేను మ్యాక్సిమం రూట్ వరకే నేను గూగుల్లో చూసుకుంటున్నా. అండ్ మిగతా ఏమీ అసలు ఎవరిని అడగదలుచుకోవాలి. అండ్ లైవ్లో ప్రత్యక్షం చూడాలి. నిన్న ఈషాద్ చూసి నేను ఎంత షాక్ అయ్యాను. అండ్ ఎవ్రీ ప్రతిదీ కూడా అంతే, అలా చూసే షాక్ అయ్యా. హాయ్ ఏంటి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే నైస్ రిసార్ట్ బస్. అండ్ నేమ్ రాజీవ్. రాజీవ్ రాజీవ్ రాజీవ్. ఐ ఆల్రెడీ టెల్ మై పీపుల్ యువర్ ఆల్సో గో లడక్. ఓకేదా, ఓకే బాయ్, నైస్ టు మీట్. ఓకే కన్ఫర్మ్. ఓకే 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 డెఫినెట్లీ. గోపురం ఇది 45 మినిట్స్ ఓన్లీ, 45 మినిట్స్. పవర్ బ్యాంక్, వెన్ వీడియో ఆఫ్ పుట్ పవర్ బ్యాంక్. లైటింగ్ ఓకే, ఐ విల్ టర్న్ మై బైక్. ఓకే ఓకే బాస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్. ఓహో అమ్ముడు ఆశీర్వాదం చేస్తున్నాడు. కారణం కారణం లేదండి, బటన్ అలా నొక్కితే నొక్కిపోతుంది. ఏమో ఆ పైప్ సరిపోవట్లా, ఈ బైక్లో ఈ బంక్లోనేమో ఎయిర్ రిపేర్ అంట. మెల్లగెళ్తున్నాం, గాలి అయితే బాధ ఎక్కిపోయింది ఎందుకో. ఇప్పటికీ అనుకుంటాను అన్న అలపిలోనే పుట్టిద్దామని, ఎందుకో మర్చిపోయా. ఇందులో ఫుల్ ఎక్సలేటర్ ఇచ్చిన అసలు కదలట్లా తమ్ముడు. మరి లో ఏళ్ళో ఏళ్ళో ఇలాలో ఓ పడి తమ్ముడు సరిగ్గా వంగట్లా. బాబో ఇక్కడ అందరు నూనెలు రాసేసుకుని రోడ్ల మీద తిరిగేస్తున్నారు. నాయనో నాకు ఈ కొబ్బరి నేను చూస్తుంటేనే భయం వేస్తుంది. పొద్దున్న తిన్న అది ఇంకా నా నోట్లో సాఫ్ట్గా కొబ్బరి నుంచి నాంతంది. చెప్పాలంటే ఎన్నిసార్లు నమ్మాను అయినా సరే యా అమ్మో
గాలి కోసం ఎత్తుకుతున్నా, లేకపోతే ఈ పాటి ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళిపోయాలో. బాబోయ్ ఇంకొన్ని రోజులు ఇక్కడే తిరిగితే మాది విజయవాడని దగ్గరలో గన్నవరం అని ఇవన్నీ మర్చిపోతానేమో. వామ్మో వామ్మో అసలు అంటే ఇక్కడ వాళ్ళందరికి మీ అందరికీ ఒకేనేమో కానీ నా వల్ల అయితే కాల అబ్బా అమ్మ ఆయనో ఆయనో ఏమన్నా ఫుడ్ రా బాబోయ్. ఇక్కడ ఫ్రూట్స్ తినడమే బెస్ట్ నాకు తెలిసి తమిళనాడు వెళ్ళేంత వరకు. బట్ వై ఎందుకు వీళ్ళు కొబ్బరి నూనె వేసుకుంటున్నారో నాకు నిజంగా. ఫుడ్ దగ్గర పెడుతుంటే వా అమ్మో ఓహో బంకు ఉన్నారా ఇరు అమ్మయ్యా ఉంది కొడుతున్నాడు. మనమే కొట్టేసుకోవాలా అని పిలుద్దాం బాబాయ్. చీ బాబాయ్ అన్న పిలిచాడురా. అదే ఎయిర్ ఎయిర్ మే మేవే కొట్టేసుకోవాలా. అవునా నేను చూస్తే సాయిగాడు ఇంత దూరం వచ్చి కేరళ పంచర్లు వేసుకుంటున్నాను అనుకుంటాడు. ఓన్లే తమ్ముడికేగా ఏది ఇంకా కొంచెం వెనక బా. రెడ్డి తిప్పరా ఎక్కుతున్నట్ట లేదా అది ఎక్కుతుందా దిగుతుందా? ఏ ఓకే మరి ఎయిటీన్ ఉందా జాలే పోరా వెనక వెనకాలి అసలు మెయిన్ దా గా. అరే కొంచెం వెనక్కి వెళ్ళి రారా అంత దూరం రాదు ఇది జాగా వచ్చింది. కళ్ళు తుడుచుకొని చూడరా నిమ్మ నువ్వు భయపడి నన్ను భయపడి 33 అది రే తమ్ముడికి ఎక్కడ ఎగిరి పెట్టాలి రే. ఏదిరా కనపట్ల అసలు వెనకరా ఇక్కడ ఉంది ఇంకా ఇంకా వెనకరా ఇంకా రా ఇంకా రా ఇంకా రా గ్రిల్ ఉంది ఇక్కడ ఇంకా రా. ఓహో ఇటు కాదా అటు పక్కన బీచ్ ఎండింగ్ చూశాను రా బ్రిడ్జ్ మీద నుంచి. అంటే మీకు ఒక న్యూ లొకేషన్ చూపెట్టాలి అండ్ ఇది ఊరి పేరు చవారా. కరెక్ట్గా మన లాంగ్వేజ్ కావాలంటే చవారా అని ఉంది. బ్రిడ్జ్ మీద చూస్తే ఇదంతా వాటర్ రేవు అసలు చాలా బాగుంది అండ్ ఫిషింగ్ హార్బర్ 500 meters ఐ థింక్ అదే అనుకుంటా ఫిషింగ్ హార్బర్. వామ్మో ఊరు నాయనో ఇక్కడ నుంచి కొల్లం సిటీ 6 or 7 kilometers అలా ఉంది. కొల్లంలో కూడా బీచ్ ఉంది అది అది 8 kilometers ఉంది ఇక్కడ నుంచి. ఇది మీకు విషయం చెప్పాలంటే అసలు ఇక్కడ వేడి ఉంది. వామ్మో చూడండి సమ్మర్లో అలా గొడుగులు వేసుకుని తిరుగుతున్నారు. ఇంత హీట్ అంటే వామ్మో వామ్మో మాకు హెల్మెట్లో చెమటలు అలా కారుతున్నాయి. రోజు వాన పడేది వాళ్ళ చెమటలు పంపిస్తారా ఖాళీగా ఎవరు లేరు చూడొచ్చేమో. చవారా ఫిషింగ్ హార్బర్ అరే అదిరే అనుకుంది షర్ట్ షర్ట్ షా ఎస్ బాగానే కనుక్కున్నా. ఇట్లాంటి దోలాశాల్లో మనం ఫస్ట్లే అటు బ్రిడ్జ్ మీద నేను చూశాను రా సాయి మామూలు లేదు లొకేషన్. అదిగో అది ఇక్కడ వరకే మనం వెళ్ళింది అది అక్కడితో కట్ అయిపోయింది. అదిగో ఇదిగో ఇది చూడు అమ్మ ఏంది అంతా. ఓహో కాలేజ్ స్టూడెంట్స్ డ్రింకింగ్ సిగరెట్ ఇక్కడ. ఓహో ఇలాంటి దూల్కు వేషాలు మన దగ్గరలే
కానీ అక్కడ మామూలు లేదు లొకేషన్. నేను అదిగోండి ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి చూసా. ఓహోహో బాగుంది. మెల్లగా వెళ్తే ప్రతి గతుకు టచ్ చేయాల్సి వస్తుంది. కొంచెం స్పీడ్ వెళ్తేనే బెస్ట్ ప్లేస్. సూపర్ అంటే సూపర్ ఉంది. వెనక్కి తిరుగుదాం. అరే వాళ్ళు బెళ్ళాతారు చూడు. జంపింగ్ జపాంగ్ జంపింగ్ జపాంగ్. వా గిలిగిలిగా అమ్మా. ఇది నా బ్రిడ్జ్ మీద నేను చూసా. ఇది ఎండింగ్ భలే ఉంది కదా అని. బో వీళ్ళు ఫిషింగ్, వీళ్ళు పట్టిన చేపల కోసం ఈ కొంగలు వెయిటింగ్. దుబ్బేద్దాం అని కొంగతమ్ముళ్ళు. కానీ ఊరి పేరే దరిద్రంగా ఉంది, చావరా అంట. అదే చివరా అనో ఏదో చదవాలి. మరి ఆ స్పెల్లింగ్ మన తెలుగులో ఎలాగే ఉంటుందిగా. ఇక్కడి నుంచి మ్యాప్ చూడరా తిరువనంతపురంకి. అదేదో ఇదేదో కనపడిందని అటు నుంచి ఇటు వచ్చేసాం. ఇక్కడి నుంచి ఎట్ట వెళ్ళాలో తెలియదుగా. కనపడుతుందా? అరే సాయి శివాజీలో సాంగ్స్ పెట్టు. అయ్యంట్రా రెడ్ కలర్, రెడ్ కలర్లో ఉన్నాయిదా. యూఆర్ఐ వాట్ ఆఫ్ ఫ్లేవర్స్ వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్ అంబడి ఆర్కేడ్. అమ్మా వద్దమ్మా నేనేం తినలేచుకోలే. బా జ్యూస్ యావరేజ్ అబ్బా పలచగా ఉంది. ఆహా ఇప్పుడే తెలిసిన బ్యాడ్ న్యూస్ ఏంటంటే బ్యాడ్ ఏం కాదులే, మాకు కూడా మంచి టైం కావాలనిపించి చూస్తా అయితే ఊరికే సెర్చ్ చేశాను ఏంటి స్వామివారి టెంపుల్ అసలు ఏంటని. ఈవినింగ్ 5 దర్శనం, ఇప్పుడు క్లోజింగ్ టైం అంట గుడి. ఇక్కడ నుంచి 61 తిరువనంతపురం, అక్కడి నుంచి గుడికి 4. ఏదో కొంచెం హ్యాపీ ఫీల్. అమ్మో 1000 డ్రైవ్ చేసేసానా, అంత పైకి ఎక్కి అంత కిందకి దిగిపోయామా. అది కూడా డెస్టినేషన్ ఇంకా 80 దూరంలోనే ఉంది కన్యాకుమారి. అంటే తిరువనంతపురం వెళ్ళిన తర్వాత అసలు ఈ చేతులు కాళ్ళు ఆగట్ల. ఈవినింగ్ 5 దర్శనం ఓపెన్ అంట, నాకు అదే అర్థం కావట్లా. ఈవినింగ్ 5 అక్కడికి వెళ్ళి కనుక్కుందాం అంటే వెళ్ళే మంది లాంగ్వేజ్ వేరు. చూద్దాం అలాగలా కనుక్కుంటా. కనుక్కొని దాంట్లో బెస్ట్ వే అన్న మనీ కట్టేసి అంటే కొంచెం దర్శనం ఫ్రీ దర్శనం 100 అయినా 500 అయినా ఇలాంటివి ఉంటాయి కదా, అట్లాంటివి ఏమన్నా ఉంటే ఓకే మేనేజ్ చేసేసి ఆ లైన్లోనే వెళ్ళిపోతాం. అంటే ట్రై చేసి ఉన్నాం కదా, ఇప్పుడు ఆ పెద్ద పెద్ద లైన్లో నుంచి నొప్పికి లేదు. షిరిడీలాగా సాఫ్గా అయిపోతే బాగుంటుంది దర్శనం. మనకేమి ఇంత పూనకాలు ఎక్కువైపోయే అంత భక్తి ఏం కాదు, జస్ట్ ఓకే దేవుడు ఓకే అంతే. అంత మించి మరీ పూనకాలు తెచ్చేసుకున్నాం వెళ్ళాల్సిందే, అలా ఏం లేదు. బట్ వెళ్ళే వేలోనే కదా, అవి కూడా చిన్న చిన్నవి కూడా కాదు, పెద్ద పెద్ద గుళ్ళు. దాని గురించే టూరిజంలే జరుగుతాయి. అందుకని షిరిడి వెళ్ళా, అందుకని ఇప్పుడు తిరువనంతపురం వెళ్తున్నా. తిరువనంతపురం ఇప్పుడు దాకా చూడలేదు కదా, సో చూడలేదు. టీవీలో అట్లా చూశాను, అసలు ఫుల్ గోల్డ్ డబ్బు బంగారం బాబోయ్.
ఏ కియా మోటార్స్ మొత్తం 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 అన్ని ఇన్ని రోజులు ట్రావెన్కోర్ మెడ్ సిటీ అంట, ట్రావెన్కోర్ మహారాజు ఆయనే కదా అనంతగౌతమ స్వామి బంగారంతో దాచింది ట్రావెన్కోర్. ఉన్నాయి బ్రో ద హోటల్ హయత్ 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 రెస్టారెంట్ ఓ పర్లేదు. ఇక్కడ హోటల్స్ అయితే చూడడానికి వివచ్చంగా ఉంది. అంటే అలపి దాకా వచ్చిన ఫారినర్స్ అందరూ తిరువనంతపురం వెళ్ళాల్సిందే అన్నట్లు పట్టుపెట్టారు. అంటే ఇండియాలో ఇది ఒక స్పెషల్ ప్లేస్ కదా, అండ్ అంత గోల్డ్ అంత డైమండ్స్, ఇంకా ఎన్నో డోర్స్ ఓపెన్ చేశారు, అంతే ఇంకా ఓపెన్ చేయాల్సిన డోర్స్ ఉన్నాయంట. అవి కూడా ఓపెన్ చేస్తే సునామీ వచ్చేస్తుంది, ల్యాబ్లా బ్లాబ్లాబ్లా ఏదో చెప్పారు. అవి ఎంతవరకు నిజమో ఏమో తెలియదు కదా, బట్ చూడడం మన ధర్మం. ఇది కూడా చూసేసి వచ్చేసాం, అయిపోయింది. చూసి స్వామి అనంత పద్మనాభ స్వామి ఇంత డబ్బు ఉంది కదా స్వామి, మా లాంటి వాళ్ళకి ఒక కోటి రూపాయలు ప్రసాదించి తండ్రి. పొద్దున్న నుండి అయితే ఇంతే ట్రాఫిక్, ఇంతే 30-40 ఇలాగే. అటు పక్క నుంచి వెళ్ళిపోదామంటే అదంతా కూడా ట్రాఫికే, సేమ్ ఇలా పట్టుకునే ఉన్నాం ఒక గంట 2 గంటలు. ఇందాక నుంచే సవారా దగ్గర నుంచే ఫ్రీ అయింది. ఇక్కడ దగ్గరలో చూసి ఎవరైనా మన ఏపీ బండి చూస్తే, ఇప్పుడు AP-16 బండి, ఓహో విజయవాడ నుంచి కేరళ వచ్చారా అంతేనా బైక్ మీద అంటారేమో. అసలు మనం ఎక్కడి నుంచి వస్తున్నామని తెలితే గమ్మ తిరిగిపోద్ది. అవి అంటే చిన్న చిన్న ట్రిప్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడి నుంచి మన ఆంధ్ర నుంచి కేరళ చిన్నదేం కాదులే, బట్ ఇలా ఇండియా రైడ్తో పోల్చుకుంటే చిన్నదే కదా. మాది ఇప్పటికే ఎంత 10,000 కిలోమీటర్స్ దాటేసాం మేమైతే, 10,000 కిలోమీటర్స్ ఎక్కడ ఎక్కడ 1500 అంతే అంతే వస్తుందేమో. అలా చూసి మమ్మల్ని కూడా ఇలా అనుకున్నాడు ఒకడు జ్యూస్ పాయింట్ దగ్గర, బాబు అలా కాదురా బాబు చెప్పాము ఇలా మొత్తం తిరుగుతున్నాము, AP-16 అంటే ఎక్కడ అన్నాడు విజయవాడ అని చెప్పా. మాది గన్నవరం అని ఊరికే కాసేపు అలా చిట్చాట్, మరీ కెమెరా పెట్టి మరి అది కూడా చేయలేం కదా అంబారసింగ్ ఆడి మొహం మీద, ఏదో అడిగాడు అంతే చెప్పాం. హిమాలయన్ ఈ బాగుంది కదా ఈ కలరు, అది గ్రే కలరు, ఎలా వచ్చి ఇలా వచ్చింది కలర్ బాగుంది కదా ఇది, నాకు ఎందుకు ఇలా ఇలా నచ్చింది. వైట్ కాదు బ్లాక్ అయితే ఫుల్ డల్ బ్లాక్ ఉండాలి, లేకపోతే ఈ టైప్ ఆఫ్ ది ఏదో గ్రావిటీ గ్రాఫిటీ లాగా బాగుంది డిజైన్. అది ఇదే హైవే, ఇటువైపు హైవే అంటే ఇంతే మామూలు హైవే కాదు, వందే మొత్తం వందే. అమ్మో మర్చిపోయాను ఇక్కడి నుంచే మన హీరోయిన్లు అందరూ ఎక్స్పోర్టింగ్, సమంత ఇక్కడి నుంచే, అనుపమ్మ అనుపమ్మ ఇక్కడి నుంచే. ఇన్ని రోజులు డ్రైవ్ తర్వాత నాకు ఇవాళే అబ్బా బ్యాక్ పెయిన్ పడుతుంది. ఓరే వెళ్తే వెళ్ళండి లేదా వెనక్కి పోండే బాబు, అలా మధ్యలో ఆగిపోతాం వెళ్ళే యాక్సిడెంట్. ఇంటి దగ్గర మన బుల్లెట్ తమ్ముడికి పెద్ద అన్నయ్య ఉన్నాడు, స్కోడా ర్యాపిడ్ బంగంతా వాడి మీదే పెద్దమ్ముడు, ఏందో పెద్దమ్ముడు. పెద్దమ్ముడికి ఈ మధ్యన క్యూర్ అయింది, అంటే రిపేర్ నిండి వచ్చాడు బయటికి, ఏదో కష్టాలు పెద్దమ్ముడికి. తిరుమూర్ దేవల్లో మేము రిటర్న్ వెళ్ళేపాటికల్లా తమ్ముడు కోలుకొని ఉంటే బాగుండు. కొత్తమ్ముడు లేకపోవడం వల్ల ప్రెషర్ అంతా చింతమ్ముడి మీద పడుతుంది ఈ ఇండియా టూర్ ఇదంతా. కొత్తమ్ముడే ఉండుంటే కనుక ఈ అసలు ఇండియా రైడ్ ఉండేదే కాదు. కొత్తమ్ముడికి ఒంట్లో బాగాలేదు కాబట్టి ఈ తమ్ముడు పడుతుంది ప్రెషర్ అంతా. మళ్ళీ ఆగి మళ్ళీ ఒక మోసంబి జ్యూస్ తాగాం, నీరసం వచ్చేసింది ఎండకి. అరే జస్ట్ అలపి నుంచి 150 కిలోమీటర్స్ అంతే, వామ్మో పొద్దున్న బయలుదేరం ఇంకా వెళ్ళట్లా మేము, ఎంత ట్రాఫిక్ రోడ్ అంతా, మళ్ళీ 1 వే అక్కడికి గట్టిగానే కొడుతున్నా. ఈ రేంజ్లో వెళ్ళినా కూడా మళ్ళీ ట్రాఫిక్. ఇప్పుడు చోట బండి చెట్టు కింద బండి దగ్గర బాబా ఆడేమో సబ్జా గింజలు వేసాడు. బాగుంది బాగుంది టేస్టీగా బాగుంది బా చెప్పాలంటే పొద్దున్నే చేయను తినకుండా జ్యూస్లే కదా, కాసేపు జమ్మని తిరిగింది తలకాయ.
వెంటనే పక్కన ఆపేసి ఆ చెట్టు కింద జ్యూస్ తాగేసాం. చెట్టు ఓ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఇక్కడ ఉందా. తమ్ముడికి సర్వీసింగ్ కావాల్సిన టైం వచ్చింది. కన్యాకుమారిలో ఇచ్చేస్తా. ఇక్కడ త్రివేంద్రంలో వద్దులే కానీ అక్కడైతే మేము ఎలాగో ఎప్పటి నుంచో అనుకుంటున్న డెస్టినేషన్ కదా. లడాక్ తర్వాత టాప్ డెస్టినేషన్ కన్యాకుమారి. సో ఇక్కడ ఒక వన్ డే అయినా స్టే చేస్తా. ఆ వన్ డే బండి చేసి రూమ్లో పడుకుంటే ఫుల్ రెస్ట్ తీసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్ట్ తీసుకోవాలి. కొంచెం గట్టిగా తిరుగుతుంది నాకైతే తల. ఎండ మాత్రం మామూలు లేదు ఇక్కడ ఎప్పుడు అంతే. నేను లాస్ట్ టైం సోనీస్ బ్యాక్ వచ్చినప్పుడు కూడా సేమ్ ఎండలు. ఓకే మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు సమ్మర్ కదా ఓకే ఇలాగే ఉంటుందిలే ఎక్కడైనా అనుకున్నా. అమ్మా బాబోయ్ బట్ ఇక్కడ ఎండ మామూలుగా లేదు. ఈ టైం చూసారు కదా దారంతా వానలే. ఇక్కడ మాత్రం ఎండ చూడండి ఈ రేంజ్లో ఉందో. ఓ అంబులెన్స్ సైడ్ 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 ఏ సైడ్ ఉంది బా. అంబులెన్స్ రోడ్ మామూలుగా తిప్పలే టర్నింగ్ ఉండదు క్వాలిస్. ఓ అరే అటు సిగ్నల్ వేసి వెళ్తాడు ఇడి అబ్బా. ఎక్కడికి వెళ్తా. ఓకే ఓకే కూల్ డౌన్ కూల్ డౌన్. వచ్చేసాం వచ్చేసాం కన్యాకుమారి దగ్గరలో. ఇప్పుడు ఎప్పుడు ఎందుకు కోపాలు. కూల్ డౌన్ కూల్ డౌన్ కూల్ డౌన్ కూల్ డౌన్. ఓకే 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 ఓకే. మొన్న బొగా బోర్డర్ దగ్గరికి వెళ్ళి లాహోర్ చూసాము ఇట్లా అన్ని అవతల కంట్రీస్ అన్నీ చూసుకుంటూ వస్తున్నాం కదా. అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇది ఇది తమిళనాడు. ఇది కూడా ధనుషుకోడి కూడా తమిళనాడు. అండ్ స్పెషల్ ఏంటంటే ఇక్కడ నుంచి చూస్తే అటు శ్రీలంక కనపడుతుంది. సో లెస్సి అది కూడా చూసేద్దాం. అన్నీ కవర్ చేసుకుంటూ వస్తున్నా లేకపోతే ఈ పాటికి ఇప్పుడు ఇంట్లో ఉండేవాడిని. అంటే మీరు ఇప్పుడు కన్యాకుమారి వెళ్ళిపోతాం. ఓకే డన్ మొత్తం తిరిగేసినట్లే. బట్ కన్యాకుమారి నుంచి మా ఇంటి దగ్గరికి ఎగ్జాక్ట్ ఐ థింక్ 1000 కిలోమీటర్స్ అనుకుంటా. అంతే కరెక్ట్గా 2 డేస్ స్టాప్ ఇంటికి వెళ్ళిపోతా. కానీ ఇవన్నీ ఇంకా ఉంది చూడాల్సింది. అబ్బా ధనుషుకోడి వెళ్ళాలి ఇంకా తమిళనాడు వెళ్ళాలి. మెల్లగా అటు నుంచి అటు తిరుపతి తిరుపతి నుండి ఆహా ఇంకా తిరుపతి అంటే అది తెలుగు వాళ్ళు వచ్చేసింది ఫుడ్ అప్పుడు. ఆ తర్వాత ఫైనల్ డే నేను రీచ్ విజయవాడ. అబ్బా స్వర్గం స్వర్గంలో స్వర్గం. వా 0.2 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి తిరువనంతపురం. ఇక్కడ త్రివేంద్రం ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది నాకు తెలిసి ఇదే రూట్ అనుకుంటా. యష్ యష్ కేజీఎఫ్ యష్ గారు ఏమన్నా హిట్ అండి అది. బాబా బాబా వీఆర్ వెయిటింగ్ సెకండ్ పార్ట్ ఆల్సో బాస్. ఓకే తిరువనంతపురం హాస్పిటల్ జవహర్ సమ్మిక్ కాలేజ్. రే ఇది చూడరా రే కేరళీయం ఎన్న కేరళీయం కుట్టియం. కేరళకి అది సినిమా వెనుల కిషోర్ది. ఎక్కడ పోతావు చిన్నవాడ షర్ట్ తీయండు పిచ్చి కొడతాను ప్యాంట్ తీయండు. అయ్యో అసలు ఆ సీన్ వెళ్ళట్టు. ఏం లేదు ఇక్కడ మసాజ్ సెంటర్ అని ఒకటి కనపడింది. మసాజ్ సెంటర్ అంటే కేరళ. షర్ట్ తీయండు గుర్తొచ్చేసింది ఆడి సీన్ వెన్నెల కిషోర్. హెల్మెట్లు ఆవలేస్తుంది నేను ఒక్కనే దరిద్రుల్లో. తిరువనంతపురం త్రివేంద్రం వచ్చేసాం. సైరా ఓ సైరా నువ్వు బాగా అలసిపోయాం బాబు. లాటరీ లేదురా బాబు ఇక్కడ విభత్సంగా ఉంటారేమో. ఇక్కడ పెడితే అక్కడ పెట్టి కూర్చొని ఎమ్మేస్తున్నారు.
రే ఏంది బై గుద్దాడు గుద్దాడు మళ్ళీ గుద్ద అయ్యా తిరువనంతపురం అంటే పాయింట్ ఇక్కడ పెట్టిందంట గూగుల్ తల్లి. థ్యాంక్ యూ తల్లి. ఏ పెప్పర్ ఫై స్టూడియో వెళ్తే కొటాయం, రైట్ వెళ్తే తిరువనంతపురం. ఓకే మహల్ అమ్మా మామూలు తిరగట్లా నీరసంగా ఉంది. సరేనా బుకింగ్ అమ్మా రూమ్ నెంబర్ 106 అంట. ఏది 104 105 106 అమ్మయ్యా రే ఏంటి నలుగురికి ఇచ్చాడు 1 2 3 4 అదే అదే ప్రేమ ఎక్కువ అయిపోయింది వీడికి. అమ్మా ఇది ఇచ్చాడు ఇక్కడిది, దీన్ని కొంచెం స్టడీ చేసి వెనకాల ఉంది ఇంగ్లీష్లో స్టడీ చేసి ఏ టైం దర్శనమో చూసుకొని మేము దానికి బయలుదేరుతాం. ఓకే బాయ్. బాగా నీరసంగా ఉంది, మంచిగా రెస్ట్ తీసుకొని దర్శనంకి వెళ్ళి. అయ్యా ర్యాష్ రైట్ టు బ్రీతా ఏమైంది ఢిల్లీ? ఓ ఢిల్లీ బిఫోర్ దివాలి, ఢిల్లీ ఆఫ్టర్ దివాలి. ఓహో స్కూల్స్ కూడా 5 నవంబర్ 5th వరకు హాలిడేసా? అబ్బాబ్బా సిటీ మొత్తం దివాలి స్మోక్తో నిండిపోయిందా? అందరూ అప్పుడే మాస్కులు పెట్టేసి వీళ్ళు రెడీ అయిపోతారు. వీళ్ళు ఈ అమ్మా వీళ్ళు అమ్మా ఇప్పుడు వాగా బార్డర్లో యుద్ధం జరుగుతుంటే వీడు ఇప్పుడు కన్ఫామ్గా మిలిటరీ డ్రెస్ చేస్తాడు. దండవరా బాబు మీకు ఏక్ దోశ సాదా 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 దోశ. ప్రస్తుతానికి ఓకే, ప్రస్తుతానికి దోశ చెప్పాము, తాత ఎలా చేస్తాడో ఏమో. తిరువనంతపురం నైట్ స్ట్రీట్ ఫుడ్ ఇంటికి చెయ్యలే పెట్టడం అలవాట, తిట్టొస్తా అసలు వదలనగా కొబ్బరి నూనెగా. ఓడి అమ్మ అరే నూడిల్స్ కూడా కొబ్బరి నూనె కదరా అయ్యా, ఇది మర్చిపోయింది దాని నుంచి నూడిల్స్ కోసం తిరుగుతున్నావు. చీజ్ చీజ్ దోశ కూడా ఉంది ఇక్కడ బా గుడి ఎంట్రన్స్ దగ్గరే. రాయల్ ఎన్ఫీల్డ్ స్పేర్స్ బో ఇక్కడే ఉందిగా. స్పైసీ స్పైసీ చట్నీ స్పైసీ చట్నీ అరే అది వద్దురా, అదే అదే అది వేసాడా? వద్దా అమ్మా ఓకే ఓకే బెటర్. ఇంకోటి చెప్దామా నూడిల్స్ ఎత్తుక్కుంటూ వెళ్దామా? తెల్లగా చూపిస్తాడేమో నూడిల్స్. ప్యూర్ వెజిటేరియన్ ఓకే సబాష్ బా వెళ్ళిపోదా. దోశ పడింది, కొంచెం వాటర్ పడింది, ఒక జ్యూస్ పడింది. సో అడ్రీ రూపాయలు పెట్టకపోయింది. మన ఊరి స్టైల్లో నూడిల్స్ బళ్ళు ఉంటాయి కదా, అట్లాంటి ఉండే ఉన్నా దొరికితే బండి దగ్గరికి వెళ్ళి అనేసి ఆగబోతుంది. ఎంతో కొంత కారం వేపిద్దామని, కారం వేసి స్పైసీగా తిందామని
ప్లానింగ్స్ పక్కలో ప్లానింగ్స్ ఇక్కడ ఎవరు నూడిల్స్ తినరంట. ఓకే ఏదో తిన్నాం ఇంకా కొంచెం సాంబార్ మనకు తగ్గట్టుంది. ఇందాడ హోటల్ వాడికి చెప్తే వాడు ఎక్కడి నుంచో తెప్పించాడు దోశ 70 రూపీస్ అంట. బాగుంది. మధ్యాహ్నం కూడా దోశ తిన్నాం రూమ్లో. ఇంకా అది కూడా వీడియో తీసుకుని ఏం తింటామని నేను తీయలేదు. గుడి టైమింగ్స్ మనలాగా కాదు, వీళ్ళ టైమింగ్సే వేరు. మార్నింగ్ 3:30 నుంచి 4 వరకే అండ్ ఆఫ్టర్ 6 to 7 అండ్ 8:30 to 9 ఇంకంతే అయిపోయింది. మధ్యాహ్నం 11 వరకు 12 వరకు ఐ థింక్. తర్వాత ఇంకా మధ్యాహ్నం అంతా ఉండదు, ఇంకా అయిపోయింది. సాయంత్రం 5 to 6 కూడా, అది కూడా ఉచ్చ అవతారం ఏదో ఉంది, అది మనలాగా కాదు. అండ్ డైలీ టైమింగ్స్ ఉంటాయి. ఏ హోటల్లో దిగినా ఆ హోటల్ వాళ్ళకి వాళ్ళు పాంప్లెట్స్ సప్లై చేస్తారనమాట దేవస్థానం తరపు నుంచి. మార్నింగ్ 3:30 దర్శనానికి వెళ్ళిపోదామని, నూడిల్స్ అయినా కాదు 3:30 దర్శనానికి వెళ్దామని నేను ఫిక్స్ అయ్యా. ఎందుకంటే కొంచెం ఇబ్బంది అయినా అంత పొద్దునే లేచి వెళ్ళటం మనకి తెలియదు కదా. కొంచెం పొద్దున్న అయితే కొంచెం రష్ కూడా తక్కువ ఉంటుంది. అండ్ టుమారో ఈజ్ సాటర్డే, ఏమో ఇక్కడ ఎలా ఉంటుందో సాటర్డే. యూట్యూబ్లో చూస్తూ ఉంటాం కదా, ఇసిరి ఇసిరి పడుతూ ఉంటాయి ఆటోలు. ఓకే మనమే అంట, మనకి ఎందుకు లేదు, వీళ్ళు వెళ్ళిపోతున్నారు. మో యంత్ర అది లాటరీ కిత్నాగా, లాటరీ కిత్నా 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 పైసా పైసా కిత్నా కిత్నా పైసా లాటరీ 50 రూపాయా 50. అరే ఎప్పుడు కొనలేదు రా సార్ దిగు, పోతే పోయింది 50 రూపాయలు. ఎప్పుడు లాటరీ కొనలే, చిన్నప్పటి నుంచి పొద్దున్న నుంచి చూసి చూసి చిరా పుట్టింది. ఏ 70 రూపీస్ ఓకే ఓకే ఇది 50. ఓకే ఐ విల్ ఏం చేద్దాం. దిస్ ఓహో అరే అసలు ఏందో కూడా అర్థం కావట్లేదు కదరా. ఏ క్లాక్ ఏ క్రోర్ ట్రావెలర్స్ అరే ఎవరా అయ్యా ఇది 1 కోటి రూపాయలు అంట. ఏ క్రోర్ కామన్ టు ఆల్ సిరీస్ డేట్ ఆఫ్ డ్రా 2/11/2019. అరే రేపేగా టుమారో డ్రానే 2/11 టుమారో. ఓకే ఓకే అరే ఎంత ఫ్రాడ్ రా, ఇది రేపే డ్రాను. మరి అవన్నీ ఇప్పుడు వీడు కొన్నాడు చాలామంది, వాళ్ళ పరిస్థితి ఏంది అసలు, దీని పరిస్థితి ప్రింటింగ్ మార్చేసి ఇంకోటేసేస్తారేమో. అయ్యా పట్టుకో అయ్యా 1 కోటి రూపాయలు రా సాయి నీకు ఇచ్చా. మరి 3 గంటలకు లక్కీడ్రా పోన్లే కన్యాకుమారి పక్కనేగా వచ్చేస్తాం 1 కోటి రూపాయలు కోసం. సో ఏం లేదు, 200 లైన్ 300 లైన్స్ ఉంటాయంట, నో బుకింగ్స్ అంట. అట్లా ఆన్లైన్లో బుక్ చేసుకోవడాలు ఇట్లాంటివి ఏం కుదరం అంట ఇక్కడ లైన్లో. అలా నువ్వు చూస్తా వద్దాం. సో ఏం కుదరమంట వెళ్ళి లైన్లో ఉంచడమే. సో 3:30 అంటే ఇంచుమించు ఒకసారి అంటే ఎటెళ్ళాలో కూడా తెలియదు కదా మనకి. సో 3కి అలా బయలుదేరిపోయి ఒకసారి గుడి ఎంట్రన్స్ ఏటో చూసుకొని రేపు కెమెరాస్ ఏం అలౌడ్ ఉంటుంది కాబట్టి అయిపోయి దర్శనం అయిపోద్ది. 4కో 5కో అయిపోద్ది, వచ్చేసి పడుకొని 9కి అలా కన్యాకుమారి వెళ్ళిపోదాం అనుకున్నాం. వీడు ఇప్పుడు లాటరీ ఆశ పెట్టాడు, లాటరీ అంట 1 కోటి రూపాయలు జబర్దస్త్ ఏదో ఒకటి చూసేసి పడుకుందామని అలా నిద్ర పట్టేస్తుంది నవ్వుకొని.
మా నోరు పాడైపోయిందా మరి ఏం అర్థం కావట్లా మినరల్ వాటర్ కూడా మాకేం అనట్లా ఒకసారి రాగరా గ్రీన్ వ్యాలీ ఇది మనకు తెలియదు అసలు కంపెనీ